Sabaku, namaskaram lo. Maafin wajah Chandrakeshwara Reddy, samajika karyakartanu. Edaithe manaku ikkada praja abhipraya sekaranam jarugutundo. Edaithe paryavarana prabhava anchanalanu idi kevalam manam anchanalu maatrame vestunnam. 24.96 hectarela vistirnamlo pratipadinchina sadharana iskamaina nimittamu manam iska teeskaradaniki iska teesi ammadaniki సంబంధించినటువంటిది పర్యావరణ ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనే దాని మీదనే మనం ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాలి. ఎందుకంటే భూగర్భ జలాల్లో జలాలు కొంత ఇంతకంటే ముందు మీటింగ్లో కొంత బోర్లలో నీళ్లు తక్కువ వస్తున్నాయని ఇసుక తీయడం వల్ల చెప్పడం జరిగింది. కానీ కొంత ఇసుక తీయడం వల్ల కొంత లోపలికి వెళ్ళి ఉండవచ్చు. దానికి నేను ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసినట్లయితే కొంత పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెట్లను కూడా విరివిగా పెంచాలి. అదేవిధంగా ఏదైతే మనకు బీద వాళ్ళు ఉంటారో బిలో పావర్టీ లైన్ వాళ్ళందరికీ కూడా కొంత సిఎస్ఆర్ ఫండ్స్ను ఖర్చు పెట్టాలని నేను పీఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే నేను గతంలో చెప్పినట్లే ఇక్కడ కూడా ఏదైతే మనకు ఎఫెక్టెడ్ పడేటువంటి గ్రామాల్లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలు అదేవిధంగా వారికి అన్ని విషయాలు కూడా దత్తతో తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మురిగి నీటికి సంబంధించినటువంటి పైన కప్పు లేదు నేను గమనించడం జరిగింది. దానివల్ల మనకు ప్రజలకు జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ముఖ్యంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ తోటి మనం ఏదైతే ఈ కాలువలు ఓపెన్గా వదిలిపెట్టారో దాని మీద కూడా కప్పు వేపించాలని ఆ ఫండ్ను వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. ఇక మనకు సిఎస్ఆర్ ఫండ్స్ను ముఖ్యంగా సిఎస్ఆర్ అండ్ సిఆర్ ఫండ్స్ను చెట్లకు అదేవిధంగా బీద వాళ్లకు కొంత ఖర్చు పెట్టినట్లయితే మంచిదని నా యొక్క భావన. అదేవిధంగా